టీడీపీ వర్సెస్ వైసీపీ మైండ్ గేమ్లో ఎవరు తోపు? ఒకప్పుడు చేతిలో మీడియాని అడ్డు పెట్టుకుని ప్రత్యర్థులతో పాటు స్వపక్షంలోని వ్యతిరేకులపై చంద్రబాబు నాయుడు దుష్ప్రచారం చేసేవారు. ఇదే క్రమంలో తన గురించి చాలా గొప్పగా ప్రచారం చేసుకున్నారు. అపర చాణిక్యుడని, ప్రపంచ మేధావిగా, హైదరాబాద్ను నిర్మించిన పాలకుడిగా, ఐటీ రంగాన్ని హైదరాబాద్కు తీసుకొచ్చిన విజనరీగా చంద్రబాబుకు ఇమేజ్ తీసుకురావడంలో యెల్లో మీడియా సక్సెస్ అయింది. ఇదంతా ప్రత్యామ్నాయ మీడియా లేని రోజుల్లో యథేచ్ఛగా సాగింది. సోషల్ మీడియా బలోపేతమైన తరువాత చంద్రబాబు పప్పులు అడగలేదు. చంద్రబాబు చాణిక్యుడు కాదు, వెన్నుపోటుదారుడని, ఎన్టీఆర్ను గద్దెదించడంలో ఎలాంటి కుట్రలకు తెరలేపారో లోకానికి బలంగా చూపగలిగారు. అలాగే హైదరాబాద్కు ఐటీ రంగాన్ని తీసుకురావడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధాన పాత్ర పోషించిందని వెలుగులోకి వచ్చింది. ఇలా ఒకటా రెండా చంద్రబాబు గురించి జరిగిన ప్రచారంలో అవాస్తవాలు చాలా ఉన్నాయని సోషల్ మీడియా బయటపెట్టింది. ఎన్నికల సీజన్ వచ్చిందంటే చాలు, ప్రత్యర్థులపై యెల్లో మీడియా ఉన్నది లేనిది రాస్తూ ప్రజల్ని ప్రభావితం చేసి రాజకీయంగా లబ్ధి పొందడానికి విషయాన్ని చిమ్మడం ఆనవాయితీగా పెట్టుకున్నారు. ఇప్పటికీ అదే తంతు సాగుతోంది. టీడీపీ అగ్రనేతలతో ఫలానా వైసీపీ ముఖ్య నాయకుడు భేటీ అయ్యారంటూ యెల్లో మీడియా మైండ్ గేమ్ ఆడడం కొత్త కాదు. అయితే నీవు నేర్పిన విద్యయే నేరజాక్ష అంటూ వైసీపీ కూడా ఆ విద్యలో ఆరితీరిపోయింది. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలనే సిద్ధాంతాన్ని వైసీపీ పుణికిపుచ్చుకుంది. లోకేష్తో నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి భేటీ అయ్యారంటూ పదే పదే ప్రచారాన్ని యెల్లో మీడియా ఊదరగొడుతోంది. ఇదే సందర్భంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎరపతనేని శ్రీనివాసరావు వైసీపీలోకి వెళుతున్నారనే ప్రచారాన్ని ఆ పార్టీ అనుకూల మీడియా ప్రచారం మొదలుపెట్టింది. దీంతో కంగు తిన్న టీడీపీ నాయకుడు ఎరపతనేని తాను పార్టీ మారడం లేదని వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. వైసీపీలో బలమైన నాయకులుగా పేరున్న నాయకుల రాజకీయ భవిష్యత్తుతో టీడీపీ మైండ్ గేమ్ ఆడుతూ ఉంటే దానిని ధీటుగా తిప్పుకొడుతూనే మరోవైపు అదే రీతిలో అధికార పార్టీ ఆడుకుంటోంది. చంద్రబాబుకు సుప్రీంకోర్టులో చుక్కెదురైన జగన్కు షాక్ అంటూ యెల్లో మీడియా ప్రచారం చేసింది. ఆ తర్వాత జగన్ మీడియా, వైసీపీ సోషల్ మీడియా ఓ రేంజ్లో ఆడుకోవడంతో తోక ముడిచారు. ఇలా ప్రతి విషయంలోనూ టీడీపీ నిజానిజాలతో సంబంధం లేకుండా ప్రచారాన్ని చేస్తోంది. వైసీపీ కూడా దానిని తిప్పికొట్టే క్రమంలో నిజాలని బయటపెడుతూ నోరు మూయిస్తోంది. ఎన్నికల సమయంలో ఇరు పార్టీల మధ్య మైండ్ గేమ్ ఆసక్తికరంగా సాగుతోంది. వీళ్ళ మధ్యలో పానకంలో పుడకల జనసేన ఉంది.